नमस्ते श्री परम करुण परम ज्योति अद्भुतम कर्नाटक लोनी कल्बुर्गी की चंदिना राहुल गारु तनकु कलिगिना अनुभवालनु इला पंचुकुंटुन्नारु नेनु पौर्णमी दीक्षलु इंका मुक्ति यज्ञ प्रक्रियललो पाल्गोनडं प्रारंभिंचिनप्पटि नुंडि नाकु शरीरान्नि वदिलि बयटिकि वेल्ले अनुभवालु मोदलय्यायि पौर्णमी दीक्ष प्रक्रियललो दीक्ष तीसुकुंटुन्नप्पुडु डाल्फिन्लु गुंपुलुगा ईत कोट्टडं నిశ్శబ్దంగా ఉన్న సముద్రం ఇంకా వీచే చల్లని గాలిని చూసిన అనుభవం నాకు కలిగింది. భౌతిక శరీరము లేదా ఒక వ్యక్తి ఉన్న భావం కాని లేదు. ఉన్నదంతా చాలా చల్లటి గాలి మాత్రమే. తరువాత నేను ఆకాశం గాని భూమి గాని లేని స్థలం లేదా సమయ సరిహద్దులు లేని కేవలం శక్తి ప్రవాహం మాత్రమే ఉన్న వేర్వేరు లోకాలలో నివసిస్తున్న నా తల్లిదండ్రులను సందర్శించాను. చివరగా నేను శ్రీ పరంజ్యోతి అమ్మా భగవానుల దర్శనం చేసుకొని వారి పాదాలను తాకి కార్యక్రమం ముగిసిందని సూచిస్తూ వెళ్లిపోయాను. 74,000 దీక్ష యజ్ఞ ప్రక్రియలో మంత్రాలను పునరావృతం చేయడంతో హృదయ కేంద్రం ప్రకాశవంతం కావడం ప్రారంభించి ఆ బిందువు నుండి ఆనందం వ్యాపించింది. నేను నా శరీరం నుండి దూరంగా విసిరివేయబడి భూమిపైనున్న సత్యలోకంతో నా ప్రయాణం ప్రారంభమై శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ నివసించే అనేక లోకాలను సందర్శించడం జరిగింది. ఆలోచనలు లేవు, శరీరము లేదు, ఇంకా అసౌకర్యం లేదు. ఉన్నదంతా వ్యక్తీకరించడానికి కష్టతరమైన శక్తులు మాత్రమే. కాని శ్రీ పరం కరుణ పరంజ్యోతి యొక్క అపరిమితమైన శక్తిని వర్ణించగలము. మరుసటి రోజు ఉదయం నేను మేల్కొన్నప్పుడు నా అంతర్యామిన్ నాతో సంభాషించడం ప్రారంభించి ఇటీవలి సంవత్సరాలలో వైఫల్యానికి కారణమైన అపరిష్కృత సంఘటనలను చూపించారు. ఇంతవరకు పేర్కొన్న ఈ అనుభవాలను నేను పవిత్రంగా భావించడం ప్రారంభించాను. కాని నాలో నా ప్రయాణం ఈ రోజు వరకు కొనసాగుతోంది. శ్రీ పరం కరుణ పరంజ్యోతి నా తదుపరి జీవితానికి ఇంకా అంతకు మించి కూడా నన్ను సిద్ధం చేసినందుకు ధన్యవాదాలు. అంతులేని ఈ మార్గంలో నన్ను తీసుకెళ్లిన శ్రీ పరం కరుణ పరంజ్యోతికి ఎనలేని కృతజ్ఞతలు.